नगर शिवारु रंगारेड्डी जिला मेडचल आदिवारं नाडु उदयं बीजेपी आध्वर्यंलो रन फर् यूनिटी कार्यक्रमानि निर्वहिंचारु। गुजरात लो निर्मिस्तुन्न सर्दार वल्लभभाई पटेल विग्रह निर्माणंलो अंदर्नी भागस्वामुलु चेसे विधंगा निर्वहिंचिन ई कार्यक्रमानिकि पेद्द एत्तुन युवकुलु तरलिवच्चारु। जातीय रहदारिपै युवकुलु महिळलु चिन्नारुलु जेएसी नायकुलु कार्यक्रमंलो पाल्गोनि चुरुकुगा परिगेत्तारु। ग्लोबल एड्स स्कूल वार्षिकोत्सव हैदराबाद रवींद्र भारती घनंगा जरिगिंदी। कार्यक्रमं लो दिल दीवाना सिनेमा हीरो राजा अर्जुन हीरोइन नेहा देशपांडे पाल्गोनी संदडी चेशारु। विद्यार्थुलु ट्रेडिशनल वेस्टर्न डांस वीक्षकुलनु कनुविंदु चेशारु। तम पिल्ललु वेसिन स्टेपुलु चूसी तल्लिदंड्रुलु अब्बुरपोयारु। मेडचल चेकपोस्ट प्रांतंलो गल पारिश्रमिक वाडलोनी रासायनिक परिश्रमलो शनिवारं अर्धरात्रि हठात्तुगा मंटलु चेलरेगायि। दींतो परिश्रम पूर्तिगा मंटलकु आहुतैपोगा तीव्र आस्ति नष्टं जरिगिंदि। ई प्रमादंलो एटुवंटि प्राण नष्टं जरगलेदु। परिश्रम भवनंतो पाटु परिश्रमलोनी मिशनरी मोत्तं मंटल्लो कालिपोयिंदि। परिश्रम तगलबडुतोन्न समयंलो परिश्रमलोनी पलु ग्यास सिलिंडर्लु पेद्द एत्तुन पेलडंतो పోలీసులు పరిశ్రమ పరిసర ప్రాంతాలకు ఎవర్ని వెళ్లకుండా చర్యలు తీసుకున్నారు। సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఫైర్ ఇంజన్లతో సహా పరిశ్రమ వద్దకు చేరుకొని మంటలను ఆర్పేందుకు యత్నించారు। రసాయనిక పరిశ్రమ కావడంతో మంటలు అదుపులోకి రాలేదు। ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు। పెద్ద ఎత్తున ఆస్తి నష్టం సంభవించినట్లు తెలిసింది। కాగా పరిశ్రమలో పెద్ద ఎత్తున సిలిండర్లు పేలడంతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు। సంఘటనా స్థలాన్ని ఏసీపీ శ్రీనివాస్ సందర్శించి పరిస్థితిని సమీక్షించారు। పరిశ్రమలో ఎలాంటి ముందు జాగృత చర్యలు తీసుకోకపోవడం వల్లే ఈ ప్రమాదం సంభవించి ఉండవచ్చని దర్యాప్తులో తేలింది। సిబ్బంది పోలీసులు మరియు లోకల్ పబ్లిక్ కూడా దీన్ని ఫైర్ రాపడానికి చాలా ప్రయత్నం చేస్తున్నారు। దాదాపు అదుపులోకి వచ్చినాయి। ఫర్దర్ ప్రమాదం ఉండకపోవచ్చని ఫైర్ అధికారులు చెప్తున్నారు। మేమన్నీ తగు జాగ్రత్తలు తీసుకుంటున్నాం। వాహనాల తనిఖీలతో నిందితుల గుట్టు రట్టవుతుంది। రంగారెడ్డి జిల్లా చేవెలలో వాహనాల తనిఖీలు నిర్వహిస్తూ ఉండగా గంధపు చెక్కల స్మగ్లింగ్ కు పాల్పడుతున్న ఓ నిందితుణ్ణి పోలీసులు అరెస్టు చేసినట్టు ప్రెస్ మీట్ లో పేర్కొన్నారు। నిందితుణ్ణి రిమాండ్ కు తరలిస్తున్నట్లు తెలియజేశారు। రంగారెడ్డి జిల్లా చేవెల్ల మండల కేంద్రంలో చేవెల్ల పోలీస్ స్టేషన్ ముందు వాహనాల తనిఖీలో భాగంగా ఒక టాటా మొబైల్ గూడ్స్ క్యారేజ్ వాహనం నంబర్ MH25P2809 సుమో ఆపారు। అందులో నుంచి ఒక వ్యక్తి దూకి పారిపోయాడు। వెంటనే డ్రైవర్ను అదుపులోకి తీసుకుని విచారించగా పారిపోయిన వ్యక్తి వాంగి గ్రామం బోమ్ తాలూకా ఉస్మానాబాద్ జిల్లా మహారాష్ట్రకు చెందిన సుభాష్ అన్నా పవార్ అని తెలిసింది। ఇతను గంధపు చెక్కల వ్యాపారం చేస్తాడు। వీరు కూరగాయలు తీసుకెళ్ళడానికి ఉపయోగించే ప్లాస్టిక్ బాక్సులను వెనుక భాగంలో పెట్టి ఎవరికీ అనుమానం రాకుండా రాత్రి సమయాల్లో బయలుదేరి షాబాద్ సమీపంలో గల నాగర్గూడ బ్రిడ్జ్ పక్కన గల ఆంధ్ర పర్ఫ్యూమ్ కంపెనీకి వెళ్ళేవారు। ఇంతకుముందు రెండుసార్లు అమ్మిన డబ్బు ఇప్పటివి మొత్తం కలిపి 985,000 రూపాయల డబ్బులతో తిరిగి మహారాష్ట్రకు వెళ్తుండగా చేవెళ్ళ పోలీస్ స్టేషన్ ముందు వాహన తనిఖీల్లో పట్టుబడ్డారు। వీరిపై పలు సెక్షన్ల కింద క్రిమినల్ కేసులు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు। రా మెటీరియల్ కొంత ఇల్లీగల్ ఇలా ఇల్లీగల్ గా కొంత తక్కువ రేట్ ఇవి ఒగ్గున్నారు చేశారు పవర్ అంటాడు అఫ్గానిస్తాన్ అబ్దుల్లాన్ గురించి కరెక్ట్ చేయాలి కేరళగా ఇప్పుడు ఇద్దరు కస్టమర్లు నలుగురు మీద కేసు అయ్యారు। సూపర్వైజర్ సూపర్వైజర్ డ్రైవర్ ఉన్నారు ఫ్యాక్టరీ సూపర్వైజర్ తర్వాత వెహికల్ డ్రైవర్ ఉన్నారు। फॉरेस्ट
కృష్ణా జలాల పంపిణీలో బ్రిజెస్ ట్రిబ్యూన్ తీర్పుతో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగిందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ అన్నారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ 75% నీటి లభ్యతను పట్టించుకోకుండా తీర్పు ఇచ్చారని మండిపడ్డారు. జలాల పంపిణీలో రాజకీయ ప్రక్రియ ఉండాలని అన్నారు. రాష్ట్ర విభజన తర్వాత మళ్లీ బ్రిజెస్ ను నియమించవద్దని ప్రధానిని కోరామని తెలియజేశారు. తర్వాత తెలంగాణలో రాయలసీమలో బ్యాక్వర్డ్ ఏరియాలో కడుతున్నటువంటి ప్రాజెక్టులు మా ప్రాజెక్టులన్నింటికీ హోన వస్తా ఉంది. మేము దాని పరిశీలన చూపిస్తున్నట్టే బ్రిజేష్ కుమార్ మిశ్రా దగ్గర ఆంధ్రప్రదేశ్ చేసిన ఆర్గ్యుమెంట్స్ కానీ ఆయన ఇచ్చినటువంటి తీర్పులో కామెంట్లో కానీ సెల్ఫ్ కాన్ఫిడెంట్లు ఉన్నాయి. విరుద్ధమైనటువంటి భావాలు వాళ్ళ జడ్జిమెంట్లో ఉన్నాయి. దానికి స్థిరమైన తర్వాత మన రాష్ట్రానికి బ్రిజేష్ కుమార్ మిశ్రా తీర్పు అన్యాయం జరిగింది, నేల పంపిణీ అన్యాయం జరిగిన మాట వాస్తవం, ఈ 75% డిపెండబిలిటీ అనే దానిపై కిచ్ చేసేటువంటి అర్హత ఆయనకి లేదు. విభజన విషయంలో అధిష్టానం నిర్ణయాన్ని ధిక్కరిస్తూ కలకలం సృష్టిస్తున్న సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీలపై కేంద్ర మంత్రి పరబాక లక్ష్మి అసహనం వ్యక్తం చేశారు. విభజన బిల్లు పార్లమెంటులో వీగిపోయేలా సొంత పార్టీ నేతృత్వంలోనే యూపీఏ ప్రభుత్వంపై అవిశ్వాసానికి నోటీసులు ఇచ్చిన ఆ ఎంపీల తీరు గోడ మీద పిల్లుల్లా ఉందని ఎద్దేవా చేశారు. విభజనకు అందరూ ఆమోదం తెలపడం వల్లే సోనియా గాంధీ నిర్ణయం తీసుకున్నారని ఉద్ఘాటించారు. సెపరేషన్కి ఒప్పుకొని ఉత్తరాలు ఇచ్చి ఈ రోజున మళ్ళీ అందరు ప్రజల్లో వ్యతిరేకత వచ్చేటప్పటికీ మేమనలేదు మేమనలేదని కొంతమంది చొక్కాలు చించుకొని అరుస్తున్నారు. ఊరందరికన్నా ముందు ప్యాకేజీలు మాట్లాడారు. అందరు అన్నప్పుడు మనం కూడా అందరు భావాలు ఇవేనేమో అనుకొని ఆవిడ చేయడం జరిగింది, చెప్పడం జరిగింది. ఆవిడ పార్టీ ప్రెసిడెంట్గా వాళ్ళ స్వలాభం కోసం పార్టీ అధికారంలో ఉంది అని చెప్పని జలగల్లాగా ఆఖరి నిమిషం వరకు పార్టీ నుంచి ప్రభుత్వం నుంచి అన్ని అనుభవించేసి ఆఖరి రాజీనామా పెడతారే. బీజేపీతో టీడీపీ దోస్తీ ఖాయమా? రెండు పార్టీల మధ్య పాత స్నేహం చిగురిస్తుందా? భోపాల్కు వెళ్లిన చంద్రబాబును చూస్తే ఈ ప్రశ్నలకు సానుకూల సమాధానాలు వచ్చేలా ఉన్నాయి. కమలనాథులు చంద్రబాబుకు ఇచ్చిన ప్రాధాన్యం, ఆ పార్టీ అగ్రనేతలతో బాబు వరుస భేటీలు రెండు పార్టీల పొత్తుకు సంకేతాలు ఇస్తున్నాయి. శనివారం మధ్యప్రదేశ్ సీఎంగా శివరాజు సింగ్ చౌహాన్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి చంద్రబాబు హాజరయ్యారు. దీనికి ముందు చంద్రబాబు నరేంద్ర మోదీతో గంటసేపు చర్చలు జరిపారు. చంద్రబాబును ఎన్డీఏ కన్వీనర్గా నియమిస్తున్నారంటూ వస్తున్న వార్తల నేపథ్యంలో వీరిద్దరి భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రమాణ స్వీకార వేదికపై బీజేపీ అగ్రనేతలతో చంద్రబాబు వరుసపెట్టి కరచాలనాలు ఆలింగనాలు చేశారు. అద్వానీ, రాజ్నాథ్, సుష్మా స్వరాజ్లతో విడివిడిగా చర్చలు జరిపారాయన. ఈ సందర్భంగా విభజన ప్రక్రియ జరుగుతున్న తీరును కమలనాథుల దృష్టికి తీసుకొచ్చినట్లు తెలుస్తుంది. శివసేన, అకాలీదళ్ లాంటి బీజేపీ మిత్రపక్షాల నేతలు హాజరైనా వారెవరికీ లభించని ప్రాధాన్యం చంద్రబాబుకు బీజేపీ నేతలిచ్చారు. శుక్రవారం జైపూర్లో వసుంధరరాజే ప్రమాణ స్వీకారానికి కూడా చంద్రబాబు హాజరు కావాల్సి ఉంది. కానీ రాష్ట్రానికి విభజన ముసాయిదా బిల్లు రావడంతో ఆయన జైపూర్కి వెళ్లలేకపోయారు. తాజాగా భోపాల్లో జరిగిన కార్యక్రమంలో చంద్రబాబుకు లభించిన ప్రాధాన్యం ఈ రెండు పార్టీల దోస్తీపై అంచనాలను పెంచింది. శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రమాణ స్వీకారానికి చంద్రబాబు వెళ్లడంలో పొత్తుల మతలబు లేదని టీడీపీ ఎమ్మెల్యే పైయావుల కేశవ్ చెప్పారు. రాజకీయ పొత్తులపై ఎన్నికల సమయంలోనే టీడీపీ ఆలోచిస్తుందని చెప్పుకొచ్చారాయన. చంద్రబాబు ఎన్డీఏ కన్వీనర్ కాబోతున్నారని, మళ్లీ చక్రం తిప్పుతారని మరికొందరు నేతలంటున్నారు. అంతేకాకుండా ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలను ఏకం చేసే సత్తా చంద్రబాబుకు మాత్రమే ఉందని ఎర్రబెల్లి దయాకర్ తెలిపారు. బీజేపీతో పొత్తుపై టీడీపీ అధికారికంగా ఏమీ చెప్పకపోయినప్పటికీ ఆ పార్టీలో కొంతకాలంగా చర్చ జరుగుతుంది. మోదీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించిన తరువాత ఆ రెండు పార్టీల అగ్రనేతల మధ్య తరచుగా చర్చలు సాగడం రాజకీయంగా కొత్త సమీకరణలపై అంచనాలను మాత్రం పెంచాయి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి.
సమైక్యతా పరుగును ప్రారంభించిన మోడీ ఉక్కు మనిషి శాఖ స్మరణ. కమలనాథుల చెంతకు చంద్రబాబు పార్టీల పొత్తుకు సంకేతాలు. మా ఆంక్షలకు అనుకూలమైతే ఎవరితోనైనా పొత్తు మోడీతో దోస్తికి జగన్ సాయి. అందరి జీవితంలోనూ అద్భుతం జరగచ్చు ఇండియన్ లెజెండ్ సన్మానంలో రజని. ఇవి వాల్టి వార్తా విశేషాలు మరిన్ని వివరాలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఎస్టీవీ. ప్రతి మాట విలువైంది, ప్రతి దృశ్యం అరుదైనది.